ఏలూర్ జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమ్మెటవారి గుడెంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పక్కల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం మరియు ఏలూరు పార్లమెంట్ రైతు మీడియా కోఆర్డినేటర్ చేకూరి అంకమ్మరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. భాగంగా జరుగుతూ జరిగింది ఇది. నిన్న కాక మొన్న జరిగినటువంటి వ్యవహారంగా అసలు ఏ విషయంలో కూడా పొత్తు లేదు, ఎవరితో సంబంధాలు లేవు. ఏకదాటిగా ఒకటే నిర్ణయం తీసుకుంటూ, ఒక నిర్ణయం మీద ఏకదాటిగా తీసుకుంటూ చేస్తాం జరుగుతుంది. సంప్రదింపులు సంస్కరణలు ఏమీ లేవు ఎవరితో కూడా. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి కింద ఉన్నటువంటి మంత్రుల్లో కూడా సంప్రదింపులు లేకుండా ఒకే పక్షంగా నిర్ణయం తీసుకుంటూ ఇది అన్ని విషయాల్లో కూడా అందరికీ కూడా బాధకరంగా ఉంటుంది. ఈ బాదురే బాదురు విషయంలో చేస్తున్నా సరే వాళ్ళ మీద కూడా వారు రివర్స్గా ఆ కార్యకర్తలు రివర్స్గా వ్యవహారంగా ప్రవర్తిస్తాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న కాక మొన్న వాళ్ళంటే ఇంట్లో నుంచి బయట రావాలంటే పరదాలు వల్లో పెట్టుకొని బయటకు వస్తున్నాడు. నిన్న ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తను మందలెత్తానికి వెళ్తేనే వాళ్ళు ఏం చేశారనేది అందరూ చూశారు. ఆ విషయం ఎవరు చూస్తారోనని చెప్పి పొద్దున 10 కాడి నుంచి 1 గంట వరకు కరెంటు తీయడం కూడా జరిగింది. వీళ్ళు ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉంటారు. రైతులకు చేయాలి, రైతులకు కరెంటు ఇవ్వరు, రైతులకు సరైన మందులు ఇవ్వరు. ఒక హాస్పిటల్లో మందులు ఉండవు, హాస్పిటల్లో సరైన రెస్పాన్స్ ఉండదు. నేను ఇదే విషయం మీద, హాస్పిటల్ విషయం మీద మొన్న చింతలపూడిలో మన వర్లగూడెంలో జరిగిన యాక్సిడెంట్కి పేషెంట్లు వెళ్తే 2 గంటల సేపు ఆ పేషెంట్లు పట్టించుకున్న నాదులు లేవు. ఆ తర్వాత అందరూ వెళ్ళాక డాక్టర్ గారు వచ్చి అప్పుడు పట్టించుకున్నారు. ఈ గవర్నమెంట్ వల్ల మనకు ఒరిగింది కానీ మనకు మన ప్రవాణతనికి నాకు ఇది మంచి జరిగింది అనేది ఏదీ లేదు. 10,000 ఇస్తున్నాడు, 100,000 తీసుకుంటున్నాడు, అందులో డౌట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారాలు చేయటం తప్ప. ఒక్కసారి చూద్దామని చూశారు మా అమ్మలో, అమ్మలో, అక్కలో, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు. మరి అదేవిధంగా ఆయన ఆ ఒక్కసారికి అందరినీ నానా హింసలు పెట్టి ఏడిపీయటం జరుగుతుంది. ఉద్యోగస్తులు, అలాగే కూరగాయ కొనుక్కునేవాళ్ళు, మంచి నూనె కొనుక్కునేవాళ్ళు, పెట్రోల్ పోసుకునేవాళ్ళు, డీజిల్ కొట్టించుకునేవాళ్ళు ఎంతోమంది ఇవాళ బాధలు పడుతున్నారు. మరి ఇవాళ కరెంటు చూస్తే అక్కడ బొగ్గు లేదని కొంతమంది, ఆ కరెంటు 3 గంటల 4 గంటల కోతల్లో, అసలు ఆ కరెంటు పూర్వం ఎలా ఉందో, బ్రిటిష్ కాలంలో ఎలా ఉందో అదేవిధంగా ఇవాళ గ్రామాలన్నీ చీకటిలో మొక్కుతున్నాయి. మరి మీరు ముఖ్యమంత్రి అయ్యాక సాధించింది ఏంటి? మీరు ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారు మరి ఒకసారి మీకు వేద్దామని మీకు వేశారు, చంద్రబాబు గారిని పక్కన పెట్టారు. కానీ ఇవాళ మీరు మీకు ఒక్కసారి వేసినందుకు ప్రజల్ని కంటతాడి పెట్టించి ఏడిపిస్తున్నారు. మీకు అది తగదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇకనైనా మళ్ళీ ఎవరన్నా పక్క నుంచి వస్తే బాదురే బాదురుకు వస్తుంటే వాళ్ళ మీద